Guys, welcome back to my YouTube channel. You are watching Civic Tow. This is Chiran here. So today's video is about bike, which is third servicing. Jelly bike third servicing as well as plus na bike ni after around 4 or 5 months exactly days telindun count chesanu. After 4 or 5 months tarvata nenu on chesanu. So adi emaindane anedi kuda nenu meeku cheptanu. Konchi wait cheyandi. Without wasting time, manam servicing ki velipodam. So darilo maatladukundam. బైక్ పెండింగ్ లో ఉంది ఆ బైక్ అయిపోయిన తర్వాత నా బైక్ అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం బ్యాడ్ న్యూస్ ఏంటంటే నేను వచ్చేటప్పుడు చెప్తూ వచ్చాను ఐ మీన్ నా బైక్ ఏమైంది ఎందుకు అంటే ఎన్ని డేస్ ఇక్కడ ఆఫ్ ఉండే కదా మరి ఆన్ అయిందా లేదా దాని గురించి చెప్పాను బట్ అదంతా ఆడియో రికార్డ్ అయింది నేను మైక్ పెట్టుకున్నాను బట్ చూడండి ఎక్స్టర్నల్గా అడాప్టర్ కనెక్ట్ చేయడం మర్చిపోయాను ఇది కనెక్ట్ చేయలేదు సో ఇప్పుడు మనం సర్వీసింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం బైక్ ఆన్ అయిందా లేదా ఏమైంది Won't you say why you're a stranger now? Your eyes escape mine when I sit you down. Don't you feel like we're holding on onto a fairy tale, but the magic's gone. సో సర్వీసింగ్ అయితే అయిపోయింది నేను అప్పుడు అది ఎక్స్టర్నల్ అప్పుడు కనెక్ట్ చేయడం మర్చిపోయాను సో ఆడియో రికార్డ్ కాలేదు సో ఏమైందంటే సంథింగ్ లైక్ డేట్ వచ్చేసి సిక్స్టీన్త్ రోజు వచ్చేసి నేను లాస్ట్ టైం రైడ్ చేశాను సో 17th రోజు ఇంటికి వచ్చేసాను సో పూణే టు మై హోమ్ టౌన్కి వచ్చేసాను హైదరాబాద్కి వెళ్ళలేదు సో అప్పటి నుంచి ఇప్పటిదాకా 120 to 140 డేస్ బిట్వీన్ దాట్ సో నియర్లీ 140 డేస్ వరకు బైక్ అనేది నేను అసలు ఆనే చేయలేదు జస్ట్ సెకండ్ సర్వీస్ అయింది కొత్త బైక్ నేను ఆన్ అంటే ఆన్ చేయలేదు అక్కడనే ఆఫే ఉంది నేను ఇక్కడ ఇంటికి వచ్చేసాను సో నేను ఆఫ్టర్ 140 డేస్ తర్వాత వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఫస్ట్ దీని కిక్ ఉండదు సెల్ఫ్ కదా సో ఫస్ట్ సెల్ఫ్కే స్టార్ట్ అయిపోయింది బైక్ అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి బైక్ ఎంత స్ట్రాంగ్ ఇంజన్ కానీ బ్యాటరీ కానీ అసలు బ్యాటరీ యాక్చువల్గా డ్రైన్ అయిపోవాలి అన్ని మంత్స్ ఆఫ్ ఉన్నప్పుడు కానీ బ్యాటరీ ఇంత కూడా ఏం కాలేదు ఫస్ట్ సెల్ఫ్కే ఈజీగా స్టార్ట్ అయిపోయింది సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఎంటీ 15 ఈజ్ ఎంత కెపాసిటీ ఉంది ఏంటి అనేది సో నేను దీని మీద నాన్ స్టాప్గా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఒకసారి తీసుకున్నాను నాన్ స్టాప్గా 600 కిలోమీటర్స్ రైడ్ చేశాను అనమాట పూణే టు మై హోమ్ టౌన్ సో ఓవరాల్గా బైక్ రివ్యూ ఏంటంటే బైక్ రివ్యూ వచ్చేసి నేను ఇది తీసుకుని ఇప్పటివరకు డిసెంబర్లో తీసుకున్నా 7-8 మంత్స్ అవుతుంది సో 4300 కిలోమీటర్స్ రన్ అయింది బైక్ నా చేతిలో నేను మాత్రం ఇప్పటివరకు ఏ రోజు కూడా ఫీల్ కాలేదు బైక్ ఎందుకు తీసుకున్నా అని లేకపోతే ఏమైనా చిన్న డిఫాల్టా ఏది కూడా అసలు నాకు ఏది కూడా అనిపించలేదు ఇప్పటిదాకా అసలు దీని రివ్యూ నేను ఇస్తే అవుట్ ఆఫ్ 5 4.5 ఇచ్చేస్తాను అవుట్ ఆఫ్ అవుట్ కూడా ఇవ్వచ్చు పర్లేదు దీనికి అంత మంచి బైక్ ఇది